సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే సిద్ధిపేటకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ రాబోతున్నట్లు ప్రకటించారు. 10 రోజుల్లోగా శంకుస్థాపన చేసి 10 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ పరిశ్రమతో యువతకు ఉపాధితో పాటు వ్యవసాయానికి సంబంధించిన 200 రకాల ఉత్పత్తులు తయారవుతాయన్నారు హరీష్. సిద్దిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి హరీష్ రావు. దుబాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, విద్యుత్ ఏడీఈ ఆఫీస్, 17 కోట్లతో సమీకృత భవనం, ఐకేపీ భవనం, షాదీఖానాను ప్రారంభించారు. వీటితో పాటు చిట్టాపూర్లో 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహప్రవేశం చేశారు. పేదలకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే పథకం మన రాష్ట్రంలో తప్ప మరెక్కడ అమలు కావడం లేదన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక మండలంలో వచ్చే నెల నుంచి పూదకాలు బాధితులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందన్నారు హరీష్ రావు. 15 నుంచి రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది వరకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగుకు నీళ్లు అందిస్తామన్నారు. గోదావరి నీళ్లు దుబ్బాకకు వస్తే వలసలు వాపసు వస్తాయి. దుబ్బాకకే చాలా మంది కూలి కోసం బతికొచ్చే రోజు కూడా మనం చూస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాం. మనం అనుకున్నామా ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్ళు వస్తాయని? మనం కలగనలే. 24 గంటల కరెంట్ వస్తుందని మనం కలలో కూడా ఊహించుకోలే. ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు వస్తాయని మనం ఎన్నడూ కలలో కూడా ఊహించుకోలే. అవన్నీ జరిగినాయి. తప్పకుండా రేపు మళ్ళా ఏడాది లోపల కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఈ చిట్టాపూర్ పెద్ద చెరువు మత్తడి దుంకించే కార్యక్రమం కూడా చేపట్టామని మనం చెప్తాము. సిద్దిపేట జిల్లాలో సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మలేషియాకు చెందిన డిఎక్స్ఎన్ సంస్థ సిద్ధంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. 175 కోట్ల రూపాయల పెట్టుబడితో త్వరలోనే సంస్థ ఏర్పాటు కాబోతుందన్నారు. డిఎక్స్ఎన్ సంస్థ అధినేత డాక్టర్ లిన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన 200 రకాల ఉత్పత్తులు ఈ సంస్థలో తయారవుతాయన్నారు. దళితులకు పంపిణీ చేసిన 3 ఎకరాల భూమిలో మొదటగా ఈ సంస్థ విత్తనాలు అందజేస్తామన్నారు హరీష్. ఈ ప్రాసెస్ లో మనము మన రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి, సాగు యోగ్యమైన నీటి వసతితో కరెంటు వసతితో ఉండేటువంటి భూమిని దళితులకు ఇవ్వడం జరిగింది. ఇది మా దళితులకు ప్రభుత్వం ఏదైతే 3 ఎకరాల భూమి ఇచ్చిందో ఆ దళితుల భూమిని డిఎక్స్ఎన్ కు బైబ్యాక్ కింద ఒక అగ్రిమెంట్ చేసి ఇంకా వాళ్ళు పైకి రావాలి. సో ఆ రైతు దగ్గర తిరిగి డిఎక్స్ఎన్ కంపెనీ కొని దాన్ని ప్రాసెసింగ్ ప్లాంట్ మన సిద్దిపేటలో పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. డిఎక్స్ఎన్ వి హావ్ బీన్ ఎస్టాబ్లిష్ అవర్సెల్ఫ్ ఫర్ 18 ఇయర్స్ ఇన్ ఇండియా నౌ. వి ఆర్ నాట్ న్యూ టు ఇండియా. యాక్చువల్లీ వి హావ్ బీన్ ఫర్ హియర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్స్. ద మెయిన్ పర్పస్ ఫర్ టు కమ్ టు తెలంగాణ స్టేట్ okay is we want to kick start the socio economy especially with the farmers. We are going to introduce the concept of integrated farming, the modern chemical free natural farming into this the farming state here. ఆదివారం తన బర్త్డే కావడంతో అభిమానులు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు హరీష్ రావు.